నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తిమ్మగారిపాలెం గ్రామంలో హరిహర పుత్రుడైన శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి గుడికి భూమి పూజ చేయడం జరిగింది. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. తెల్లవారుజామున విఘ్న వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భూమి పూజ కార్యక్రమంకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి బొర్ర జనార్దన్ రెడ్డి గ్రామ పెద్దలు చిట్టమూరు మధుసూదన్ రెడ్డి విప్పగుంట హరిబాబు రెడ్డి అయ్యప్ప భక్త బృందం బెల్లంకొండ శ్రీనివాసరావు కుడమల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినంగా పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గుడికి శంకుస్థాపన జరగడం చేయడం జరిగింది. అలాగే మేము ఊహించిన స్థాయిలో ఈరోజు భక్తులు అనేక ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే కాకుండా కోట మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పెద్ద గురుస్వాములైనటువంటి జనార్దన్ రెడ్డిని కూడా మేము వాళ్ళకి పాదాపి వందనాలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఇక్కడ మెయిన్గా పూనుకున్నటువంటి గిద్దలూరి పరిశురామయ్య గారు, అక్కడి నుంచి పెద్దన్న గారు, కుప్పతొట్టి అంకయ్య గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద గురుస్వాములు. వీళ్ళు ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. ప్రియ భగవత్ బంధువులకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరామ్ ఒక నిమిషం ఆపండి. జలకూర మండలం కడివేలు రెవెన్యూ సంబంధించి తిమ్మనగాపాలెం గ్రామ పంచాయతీలో అయ్యప్ప భక్తులందరూ అయ్యప్ప జన్మదిన దినాన్ని పురస్కరించుకుని ఈరోజు కొత్తగా నూతన దేవస్థానంలోని కార్యాధికారులు ఈరోజు శంకుస్థాపన చేయడమైనది. నా పేరు జనార్దన్ రెడ్డి, ఎక్కనపాడెం. నేను అయ్యప్పకి చాలా ఉన్నతమైన భక్తుడిని. దానివల్ల నేను గురుస్వామినిగా అయ్యి గురుస్వామి భక్తి నేను ఎక్కడికైనా పోయినా అభిషేకాలు పుణ్యపూజలు అన్నీ చేస్తూ ఉంటాను. ఇది ఈ కార్యక్రమం కూడా నేను జయప్రదంగా చేయిస్తానని చెప్పని వాళ్ళకి అభయం ఇచ్చి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్ణయించాను.